అవధూత శ్రీరామిరెడ్డి తాతగారు. శ్రీరామిరెడ్డి తాతగారు ఒక అవధూతగా ఆంధ్రదేశమంతా పరిచయం కావడానికి ఎన్నో నగరాలు పట్టణాలు పల్లెలు వారి పవిత్ర పాదస్పర్శతో పునీతమవడానికి పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు ప్రధాన కారణం అనాలి. మాస్టర్ గారు తన పరిచయస్తులందరికీ ఈ తాతగారి గురించి వివరించి దర్శించమని ప్రోత్సహించేవారు. అంతేకాదు కర్నూలు మీదుగా వెళ్లే సిరిడి టూరిస్టులందరినీ దగ్గరలోని కల్లూరులో ఆగి ఆ అవధూత దర్శనం చేసుకోమని ప్రోత్సహించేవారు. శ్రీరామిరెడ్డి తాతగారి గురించి మొదట్లో వెలుగు చూచిన విషయాలు ఇవి. వారి తల్లి చిన్నతన నుండి ఒక వృద్ధ సాధువైన మహనీయమూర్తిని గొప్ప భక్తి శ్రద్ధలతో సేవించేవారుట. ఆయన అవసాన దశలో తల్లి నీకేం కావాలో కోరుకోమన్నారు. దానికి ఆమె తాత నీవే నా బిడ్డవై జన్మించు తండ్రి అని ప్రార్థించింది. ఆ ఆశీర్వాద ఫలమే శ్రీ రామిరెడ్డి తాతగారి జననం. ఆయన చిన్నతనం నుంచి దిగుడు బావుల్లో ఎక్కడో అవకాశం ఉన్న చోట కూర్చుని ధ్యానం చేసుకునేవారట. నలుగురు దృష్టిలో పడకుండా ధ్యానం ఆయనకు అట్లా సహజంగా మారిపోయింది. నల్లటి దృఢమైన దేహంతో బొజ్జతో పెరిగిన గోళ్ళు జుట్టుతో ఎర్రవారిన కళ్ళతో ఏదో లోకల్లో ఉన్నట్టుండేవారు తాతగారు. జుట్టు బాగా వెనక్కి దువ్వి గట్టిగా వెనక కట్టి ఉంచేవారు. తెల్లటి పెద్దంచు పంచే చొక్క అంగవస్త్రమేసి భక్తుల దర్శనార్థం స్వామిని కూడా ఉండేవారు, సిద్ధపరిచేవారు. బాగా గమనిస్తే ఆయనకి వేవి పట్టేవు కావు. నచ్చకపోతే క్షణంలో అవన్నీ తీసి పడేసి కనీసం మోల్తాడు కూడా లేకుండా చిన్నపిల్లాళ్ళలాగా అటు ఇటు తిరిగేవారు. ఎవరిని దేన్ని లెక్క చేసేవారు కాదు. ఎక్కడ పెడితే అక్కడ యథేచ్ఛ సంచారం చేసే ఆయన వైఖరి కొన్నిసార్లు పక్కవారిని బాగా ఇబ్బంది పెట్టేది. కళ్ళు ఎర్రగా మారిపోయేవి. అర్థం చేసుకోలేని వారు చాలా గొడవ చేసేవాళ్ళు కూడా. ఆయన మాత్రం వీటితో ఏ సంబంధం ఉన్నట్టు ఉండేవారు కాదు. ఎంత రవస రచ్చైనా ఆయన ముఖవైఖరిలో ఏ మార్పు వచ్చేది కాదు. తాతగారు సిగరెట్ కాల్చడం గురించి కొందరు బాగా విమర్శించేవారు. వారొక విషయం గమనిస్తే ఆయన విమర్శించి ఉండరు. రామిరెడ్డి తాతగారిది బాలకుడి స్వభావం. ఎవరైనా బుజ్జగించి ఏమిచ్చినా తీసుకుంటారు. అంతేకాదు కొన్నిసార్లు వేళ్ల మధ్యలో సిగరెట్తో వేళ్ళు కాలిపోతున్నా పట్టించుకునేవారు కాదు. ఏదో పక్కనున్న వాళ్ళు దాన్ని తీయాల్సిందే. అటువంటి భావోన్మాద స్థితిలో ఆయన ఉండేవారు. అది సిగరెట్ ఇచ్చినా బీడీ ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయనకేం పట్టేది కాదు. ఇస్తే మాత్రం ఎలా తాగమని వీళ్ళు ప్రోత్సహిస్తే అలా స్టైల్గా కూడా తాగేవారు. మాస్టర్ గారు శ్రీ రామిరెడ్డి తాతగారి గురించి విని మొదటిసారి కొందరు భక్తులతో కలిసి దర్శించారు. అది రాత్రి సమయం. కర్నూలు నుంచి ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ అవతల వైపు ఉన్న కల్లూరు గ్రామం చేరేపటికి బాగా పొద్దుపోయింది. తాతగారి దర్శనార్థం ప్రఖ్యాత సాయి భక్తులైన భరద్వాజ మాస్టర్ గారు ఇచ్చేసినారని తెలియగానే ఇంట్లో వాళ్ళు ఒక మంచం మీద దుప్పటి పరిచి కూర్చోమని, అలాగే తాతగారికి ఒక ఆసనం వేశారు. తాతగారు దాని మీద కూర్చోలేదు. అంతేకాదు మంచం మీద వేసిన గుడ్డను చూపిస్తూ దాన్ని తీయండి అంటూ వారించారట. చివరకు విధి లేక వేసినవన్నీ తొలగించి చూస్తే కింద పెద్ద తేలుందిట. అది చూచాక కానీ ఆయన ప్రవర్తనలోని తత్వం అక్కడి వారికి బోధపడలేదు. శ్రీ రామిరెడ్డి తాతగారిని దర్శించి వచ్చాక మాస్టారు తమను దర్శించవచ్చే వారందరితోనూ ఉత్తరాల ద్వారాలు కూడా ఆయన గొప్ప అవధూత అని దర్శించమని చెప్పసాగారు. నాకు తెలిసినంతవరకు మొదట్లో తాతగారు ఆ ఊరు విడిచి వెళ్ళేవారు కాదు. కానీ ఆయన పేరు ప్రఖ్యాతమయ్యాక వారి అన్న, ఆయన కుటుంబీకులు కొందరు, శ్రీ మద్దిలేటి శ్రీ సత్యనారాయణ గారు వంటి భక్తులు ఆయనను వివిధ ప్రదేశాలకు భక్తుల సందర్శనార్థం తీసుకెళ్లేవారు. ఈ విధంగా ఒక అవధూత అయిన మహానుభావుడు తన పర్యటనతో అనేక సాయి మందిరాలను, భక్తుల గృహాలను, గొలగమురి వంటి పలు దివ్య ప్రదేశాలను పావన చేశారు. అలా ఒకమారు నెల్లూరు విచ్చేసినప్పుడు సూళూరుపేట మీదుగా తడా సత్యవేడు వరకు పర్యటించి భక్తులను తమ సాన్నిధ్యంతో స్వామి అనుగ్రహించారు. ప్రతి చోట విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కల్లూరు ఒక చిన్న పల్లె. తాతగారి పాతకాలపు ఇంట్లో వృద్ధురాలైన తల్లిగారు, అన్న కుటుంబీకులు, కొందరు స్త్రీ పురుషులు ఉండేవారు. ఒకసారి మాస్టర్ గారి మాటను అనుసరించి రామిరెడ్డి తాతగారిని కల్లూరులో వారింట్లో ఒక సంధ్యా సమయంలో మొట్టమొదటిసారి కొందరు భక్తులతో కలిసి కలిశాను. మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాక కొంతసేపటికి తాతగారు వచ్చారు. నల్లని దేహంతో పంచమాత్రం కట్టుకుని ఉన్నారు. పెద్ద పొట్ట ఉంది. తమ పొడవైన గోళ్లున్న వేళ్లను తడుముకుంటూ వచ్చారు. ఆయనను చూస్తే దేనికి కట్టుబడకుండా గొప్ప స్వేచ్ఛావిహారిగా సర్వస్వతంత్రంగా ఉన్నట్టు తోచారు. వచ్చి మా మధ్యలో కూర్చున్నారు. వచ్చిన భక్తులు విజయనగర్లో మాస్టర్ గారు చేసే భజన,
మానస భజరే గురుచరణం అంటూ చేయసాగారు. నాకు తీవ్రంగా అలసటగా ఉన్నందువల్ల మొదట కొన్ని క్షణాలు విశ్రాంతి కావాలనిపించింది. చిత్రం కొంచెంసేపట్లోనే ఆ అలసటంతా పోయి గొప్ప శాంతి ఆవరించసాగింది. అప్రయత్నంగానే శ్రమ లేకుండా ధ్యానం కుదరసాగింది. చాలాసేపున్నాక ఆ భజన ముగిసింది. తాతగారు అందరినీ ఆశీర్వదించారు. తృప్తిగా బయలుదేరాం. ఆయన సాన్నిధ్య ప్రభావం చాలా ఉన్నతంగా తోచింది. ఆ తర్వాత శ్రీరామిరెడ్డి తాతగారిని గొలగమూడిలో కారు దిగి నడిచి వస్తుండగా చూశాను. ఆయన ఏదో లోకంలో ఉండి నడుస్తున్నట్టు ఉండేవారు. కానీ నడక వేగం ఎక్కువ. పక్కనున్న వారు ఏం చేయమంటే ఆ చిన్నపిల్లాడిలాగా చేస్తుండేవారు. కానీ నచ్చకపోతే మాత్రం ఏమాత్రం సంచయించకుండా తిరస్కరించేవారు. కఠినంగా కూడా ప్రవర్తించేవారు. అలా శ్రీ వెంకయ్య స్వామి వారి మందిరంలో రెండవ మారు వారి దర్శనం సుదర్శనమై జరిగింది. ఆ తర్వాత నెల్లూరు శ్రీ దత్తసాయి మందిరంలో రామిరెడ్డి తాతగారు కొన్ని రోజులు ఉన్నప్పుడు సాధ్యమైనంత ఎక్కువసేపు ఆయన సాన్నిధ్యంలో గడపగలిగాను. అప్పట్లో ఒకరోజు సోదర భక్తుల కోరిక మేరకు తాతగారి ఎదుట సత్సంగం చేయగలిగే భాగ్యం లభించింది. ఆ సత్సంగం దత్తసాయి మందిరం మేడ మీద జరిగింది. సత్సంగం చేస్తున్నంతసేపు తాతగారు చాలా శ్రద్ధగా వినసాగారు. నిజానికి ఆయన ఎక్కడ కోప్పడతాడో ఏమంటాడో అని అందరికీ భయంగా ఉంది. కానీ ఆయన అలా ఏమీ ప్రవర్తించలేదు. శ్రద్ధగా వినడం చూచి వెంట వచ్చిన వ్యక్తి ఒకరు ఆయనకు ఒక సిగరెట్ అంటించి ఇచ్చారు. ఆయన మాత్రం ఉండయ్యా, ఆయన ఏదో మంచి మాటలు చెబుతూ ఉంటేను అని పూర్తయినంత వరకు శ్రద్ధగా విన్నారు. నేనది శ్రీ సాయి ఆశీస్సుగా భావించాను.